హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్. దిస్ ఇస్ మోనికా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. సో ఈరోజు బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వచ్చాను. ఇవి వచ్చి కౌసల్య సిల్క్ శారీస్ అండి, అంటే కౌసల్య టసర్ శారీస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ ప్రతి ఒక్కటి కూడా. శారీ మాత్రం నేను కట్టుకున్న శారీ, బ్యూటిఫుల్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో చూడండి, బాడీ అంతా కూడా క్రీపర్ స్టైల్ ఇచ్చారు, బ్యూటిఫుల్ క్రీపర్ స్టైల్ ఇచ్చారు. గోల్డెన్ వీవింగ్తో క్రీపర్ స్టైల్ అండ్ దానికి ఫ్లోరల్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లోరల్స్ వచ్చాయండి. బ్లూ, పింక్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లోరల్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇలాగే స్ప్రెడ్ అయిందండి. అండ్ బార్డర్స్ చూసారంటే పైన సైడ్ వచ్చేసరికి ఒక 3-4 inch బార్డర్ ఉంటుంది అండ్ గోల్డెన్ వీవింగ్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే కింది సైడ్ బార్డర్ చూడండి, కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, అంటే ఒక ఈజీగా 8 inches ఉంటుంది. ఫస్ట్ పైన బార్డర్ ఎలా అయితే వచ్చిందో కింది బార్డర్ ఇచ్చారు అండ్ దానికి ఎక్స్టెండెడ్ బార్డర్ లాగా ఇలా ఫ్లోరల్స్ ఇచ్చారండి. ఫ్లోరల్ అండ్ లీఫ్ చూడండి, బ్యూటిఫుల్గా స్ప్రెడ్ అయింది శారీ అంతా కూడా. సో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి లేదా పూజలకి, అన్ని ఒకేషన్స్కి బాగుంటుంది. అండ్ క్లాత్ అనేది అస్సలు ఇరిటేటింగ్గా లేదండి, చాలా చాలా ఈజీ టు హ్యాండిల్ శారీ. సో పళ్ళు వచ్చేసి ఒక కాంట్రాస్ట్ గోల్డెన్ వీవింగ్తో రిచ్ పళ్ళు ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్, చాలా షైనింగ్ మెటీరియల్తో ఇచ్చారు బ్లౌజ్ అనేది. సో ఇలా ఉంటుంది బ్లౌజ్. సో మీకు బాగా రిచ్గా అనిపించాలనుకుంటే, అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్తో పేరప్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా నీట్గా కనిపించాలనుకుంటే దీంతో కూడా పేరప్ చేసుకోవచ్చు, అంటే ఉన్న బ్లౌజ్తోని. దీని ప్రైస్ వచ్చేసి 2325. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అంటే ఫ్లోరల్ అంతా కూడా సేమ్ ఉంటుందండి. క్రీపర్ స్టైల్ ఎలా అయితే ఉందో కంప్లీట్ సేమ్, జస్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కలర్స్ చూద్దాం. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, కంప్లీట్ సేమ్ ఉంటుంది. అండ్ బార్డర్ చూడండి, సేమ్ బార్డర్ పింక్, పళ్ళు కూడా పింక్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ యెల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. యెల్లో చాలా చాలా బ్యూటిఫుల్ యెల్లో, ఇది మ్యాంగో యెల్లో అంటాం కదా, ఆ యెల్లో అండి, చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా బ్లూ కలర్, పళ్ళు బ్లూ ఉంటుంది, బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఉంటుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇండిగో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది బ్లాక్ షేడ్లా ఉందండి, కానీ బ్లాక్ కాదు, దగ్గర నుంచి చూస్తే మీరు బ్లూ లాగానే ఉంటుంది. కిందికి వచ్చేసరికి లైట్ బ్లూ, సేమ్ క్రీపర్ స్టైల్, బట్ అంటే మెటీరియల్ కొంచెం ఎక్కువ షైనీ ఉంది. బ్లూ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ ఉంటుంది అండ్ బ్లౌ అంటే పళ్ళు వచ్చేసి రిచ్ బ్లూ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మెజంతా అండ్ పర్పుల్, చాలా మంచి రేర్ కాంబినేషన్, అంటే పట్టు శారీస్లో మాత్రమే ఇలాంటి కాంబినేషన్ వస్తుంది. సో మంచి మెజంతా కలర్ పైన క్రీపర్స్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి. అండ్ బార్డర్ కూడా చూడండి, పర్పుల్ కలర్, గోల్డ్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది, రిచ్గా అనిపిస్తుంది శారీ, బికాస్ పళ్ళు అంతా కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది శారీ మాత్రం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి టీల్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. ఈ బ్లాక్ కూడా కొంచెం బ్లూయిష్ లానే ఉంది, చూడండి మీకే తెలుస్తుంది. ఈ టీల్ కూడా చాలా బ్యూటిఫుల్, బికాజ్ దానిపైన అన్ని కలర్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి చూడండి, పింక్, గ్రీన్, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎలివేట్ అవుతాయి, బ్యూటిఫుల్ కాంబినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్ నేను కట్టుకుంది కూడా ఆరెంజే అండి, బట్ ఆరెంజ్ విత్ బ్లూ, ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్, కంప్లీట్ శారీ సేమ్, కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది మాత్రం నా ఫేవరెట్ అండి, ఎప్పుడైనా యెల్లో అండ్ గ్రీన్ అంటే చాలా చాలా బాగుంటుంది, అసలు ఫెస్టివ్ శారీ లాగా అనిపిస్తుందండి యెల్లో గ్రీన్. అండ్ యెల్లో పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతున్నాయో ఫ్లవర్స్ అనేటివి, చాలా బాగుంది శారీ. నెక్స్ట్ కలర్ వచ్చేసి టీల్ అండ్ బ్లూ, అంటే ఇది బ్లూ కాదు, ఒక ఏమంటారండి, రాయల్ బ్లూ కాకుండా జస్ట్ వైలెట్ షేడ్ అంటాం కదా, వైలెట్, టీల్ అండ్ వైలెట్ షేడ్. ఇందాక పర్పుల్ షేడ్లో చూశారు, బట్ ఇది వైలెట్. సో చూడండి
మీకు అంటే డౌట్ అనిపిస్తే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, మీ నెక్స్ట్ అంటే ఏ కలర్ ఎక్కువ బాగా అనిపిస్తుందో. ఆల్రెడీ ప్యారెట్ గ్రీన్ చూశారు, బట్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ. మీరు ఆల్రెడీ విత్ పింక్ చూశారు, ఇది వచ్చేసి బ్లూ. సో మీకు ఏది నచ్చుతుందో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెజెంటా విత్ ఆరెంజ్, ఇది కూడా రిచ్ రిచ్ పట్టు శారీస్లోనే వస్తుందండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మెజెంటా అండ్ ఆరెంజ్ చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. సో లాస్ట్ కాంబినేషన్ బట్ నాట్ ద లీస్ట్, గ్రే. గ్రే అంటేనే చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది ఎవరికైనా. గ్రే అండ్ పింక్ చాలా క్లాసీ కాంబినేషన్ అండి. ఎవరైతే అంటే ఎలిగెంట్ శారీస్ చూస్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ శారీ చెక్ చేయండి, బికాస్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పింక్ పైన అంటే గోల్డ్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది, మీరు చూడండి క్లియర్గా చాలా బాగున్నాయి. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కౌసల్య టిష్యూ శారీస్, అంత వీవింగ్ వచ్చేసి కొంచెం బనారస్ వీవింగ్ లాగా అనిపిస్తుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా సూపర్ హిట్ కాంబినేషన్ అండి. సో మీకు ఏ శారీ అంటే ఏ కలర్ కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా బ్యూటిఫుల్గా చెక్ చేసుకోండి, అండ్ ఆ శారీని డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పైన మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి పంపించండి, సో దట్ మేము హెల్ప్ చేస్తాము ఇలా శారీ పర్చేస్ చేసుకోవాలి అదంతా. లేదా మీరు ఇంకొన్ని శారీస్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా లింక్ ఉంటుంది వెబ్సైట్ది, www.vijaybrothers.co.in, అక్కడ లాగిన్ అయ్యి కూడా మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీరు హైదరాబాద్ అయితే ఖచ్చితంగా స్టోర్స్ విజిట్ చేయండి. మా బ్రాంచెస్ వచ్చేసి హైదర్ నగర్, అశోక్ నగర్ అండ్ కొత్తపేట్. మీకు ఏ బ్రాంచ్ దగ్గర అవుతుందో అక్కడ విజిట్ అంటే విజిట్ చేయండి. ఖచ్చితంగా శానిటైజేషన్ అవంతా మేము చూసుకుంటున్నాము, జస్ట్ మాస్క్ వేసుకొని వచ్చేయండి ధైర్యంగా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్రదర్స్.